మీరు అంతిమ ఆశయం ఏంటి? ఇప్పుడు మీలాగా ఉన్నటువంటి వ్యక్తులకి మంచిగా చదువుకొని కుటుంబంలో అంటే వారి అన్న తమ్ముడు కారణం చేతనే జీవనం సాగిస్తూ ఉంటారు, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి సహకారాన్ని అందించాలా, తోడ్పాటును అందించాలని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు? అందించాలి. ఫ్యామిలీలో కూడా మాకు ఎంత వచ్చేసారు, వాళ్ళకి నేను అందించాలి. కానీ ఈ రోజులే రేపు ఫ్యామిలీని వదలలేము. వాళ్ళని నన్ను వదిలేటప్పుడు, నేను కష్టంలో అతుకున్నప్పుడు, రేపు నన్ను కష్టపడి బాగుంటాను నా మీద నమ్మకం ఉంది, అప్పుడు నేను ఫ్యామిలీని వదిలేను. అలాగే నా వెనుక ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఎంత వాళ్ళు కూడా ముందుకు రమించాలి. వాళ్ళు కూడా ఫ్యామిలీ ఉంది, పిల్లయి పిల్లలు కూడా ఉన్నారు. నార్మల్గా సింగిల్గా నాకే ఎంతో. మొత్తం మీరు ఇలా ఎంతమంది ఉన్నారు యావత్ భారతదేశంలో? యావత్ భారతదేశంలో అనేది నాకు తెలియదు. మాకు స్పోర్ట్స్లో ఒక 200, మేము 700 మంది ఉన్నాము, ఇప్పుడు 200 మంది ఉన్నారు స్పోర్ట్స్లో. స్పోర్ట్స్లో అంతా లాగి ఇచ్చేసాము, ఫిట్ చేసాము. త్రో ఇండియా 200 పీపుల్స్, 200. దాంట్లో నెక్స్ట్ ఇయర్ జర్మనీకి సెలెక్షన్ అవుతుంది. ఒకేసారి వచ్చి ఇంటర్నేషనల్ పార్టిసిపేషన్ చేస్తా అంటే, నువ్వు అట్లీస్ట్ ఇప్పుడు స్టేట్ లెవెల్ లేకపోతే నేషనల్ లెవెల్ అయినా నువ్వు సమ్ 4-5 నేషనల్ లెవెల్ని ఆడి ఉండాలి. గెలిచావా ఓడేవా కాదు ముఖ్యం, అట్లీస్ట్ పర్ఫార్మెన్స్ అయినా ఉందా. ఆ తర్వాత మేము ఇంటర్నేషనల్కి వదులుతాం. ఆ తర్వాత వాళ్ళు గెలిచాడంటే వాళ్ళ వాళ్ళ కన్సిస్టెన్సీలో వాళ్ళ వాళ్ళ స్టేట్లో వాళ్ళ లైఫ్ హ్యాపీగా అయిపోతుంది. వాళ్ళు పోతూ ఉండాక వెనక్కి తిరుగుకుండా వాళ్ళ జీవితం వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు దాదాపు 6-7 దేశాలు చూశారు, భారతదేశాన్ని చూశారు, ఏంటి ఏం మారాలంటారు భారతదేశంలో? భారతదేశంలో ఏం మారలే, ప్రజాస్వామ్యం మారలేదు. ప్రజాస్వామ్యం మారాలంటే ఏం మారాలనుకుంటా ఉన్నారు? రూల్స్ అండ్ రెగ్యులేషన్ మారాలి. ఈ దేశంలో ఉంటూ ఈ దేశాన్ని కన్నం కట్టడం అది ఒక మారాలి. రాజకీయం అనేది ఇప్పుడు ప్రతి ఒక్క పొలిటీషియన్లు ఉంటారు, పెద్ద పెద్ద టీచర్స్ ఉంటారు, వాళ్ళంతా ఎత్తుకపోయి ప్రైవేట్లో వేస్తారు. అది తప్ప గవర్నమెంట్ స్కూల్ని చదివించాలి, వాళ్ళంతా చదివించాలి. ఒక గవర్నమెంట్ స్కూల్ని ఒక ఒక ప్రొవైడ్ ఎలా ఉంది అలాగా ఇంప్రూవ్మెంట్ చేయాలి. అప్పుడు పేదలు కూడా సమానంగా, అప్పుడు పేద లేదు రిచ్ లేదు, ఇద్దరు సమానంగా చదువు అందించాలి. ముఖ్యంగా ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. రిజర్వేషన్ అనేది అంటారు, ఆ రిజర్వేషన్ గురించి నాకు అంతగా తెలియదు, అది తెలిసినా కూడా నేను మాట్లాడలేను. పేదవాడు ఎవడు ఉంటాడో క్యాస్ట్ చూడకుండా, ఏ క్యాస్ట్ అయినా పర్లేదు, నువ్వు క్యాస్ట్ అప్పర్ క్యాస్ట్ నువ్వు లోవర్ క్యాస్ట్, వాళ్ళు అప్పర్ క్యాస్ట్లో మేము పుట్టాము, మేము పెద్దవాళ్ళు కదా, ఇప్పుడు నాకు ఎంత ఉంది, నాకు ఏం రిజర్వేషన్ దొరుకుతుందా? నరేంద్రమోదీ గారు 10% రిజర్వేషన్ అన్నారు, ఆ రిజర్వేషన్ ఏమో నాకు ఇప్పుడు కూడా తెలియదు. అది ఎవరికి ఇస్తున్నారు అది వాళ్ళకి తెలియాలి. మీకు కూడా ఉంటుంది, అది ఏం ఇస్తున్నారు? ఒక పెన్షన్ లేదు, ఒక జాబ్ లేదు, పెన్షన్ లేదా? మీకు పెన్షన్ కూడా లేదు. అరే అప్లై చేస్తానో సబ్మిట్ చేస్తానో, అది లేటు ఇది లేదు ఇది లేటు ఇది లేటు అంటున్నారు. ఇంకొకరు అడిగాను, సమ్ టైం మీద చేసిస్తానని చెప్పారు. ఇలా ఉంది, ఇప్పటివరకు నాకు పెన్షన్ కూడా లేదు. పెన్షన్ లేదు. బస్ పాస్ కర్ణాటక గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ 660 రూపీస్ కడితే కర్ణాటక గవర్నమెంట్ ఇస్తుంది పర్ డే 100 కిలోమీటర్స్. ట్రైన్లో కానీ హెలికాప్టర్ ట్రైన్లో ఉంది, బస్ పాస్ ట్రైన్ పాస్ చేపించుకోవాలి. నేను ఎక్కువ బస్లో ట్రావెల్ చేస్తుంటాను, అది చేపించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. పెన్షన్ను చూస్తామని చెప్పారు, వెయిట్ చేస్తున్నాను. మీరు 100% జెన్యున్ కదా, మీకు బేసిక్గా డిజబిలిటీ ఉంది మీకు? నేను చెప్పానా, ఎమ్మెల్యే ఆయన తహసీల్దార్ మీరు, నేను డైరెక్ట్గా మీ దగ్గర వస్తే పన్ను అడవదు. తహసీల్దార్ వెనుకున్న వాళ్ళు అంటారు కదా, ఇలా పెట్టాలి, ఈ నీతి నిజాయితీ అక్కడ చిత్తబుట్ల వేరా అంటారు. ఏం చేస్తాం, పవర్ మేము ఉండే 200 డగ్గులు మనం తొక్కేస్తే మేము చేయాలి, చెప్పండి. ఇవంతా మారాలి, అది మారేలోగా మేము ఉంటామో లేదో మాకు తెలియదు. ఇంకా 100 సంవత్సరాలు భారతదేశం ఎంతో ఇంప్రూవ్మెంట్ అవుతుందో లేదో తెలియదు నాకు మాత్రం, కానీ సభ్య సమాజంలో మనుషులు మారే వరకు మా భారతదేశం ఇలా ఉంటుంది, ఏం చేయలేము.